ఇదే పెద్ద మనిషి అక్కడ రాయలసీమకు పోతాడు. అక్కడ రాయలసీమకు పోయి కృష్ణలో బంగారం పండిస్తా ఉన్నారు అని చెప్పి అక్కడ చెప్తాడు. ఇదే మనిషి ఇక్కడున్నప్పుడు ఏమంటాడో తెలుసా, పట్టిసీమ కట్టాను, పట్టిసీమతో రాయలసీమను సస్యశ్యామలం చేశాను అని చెప్పి ఇక్కడ చెప్తాడు. ఇక్కడి ప్రజలు అక్కడికి పోరు కదా, అక్కడి ప్రజలు ఇక్కడికి రారు కదా, తాను ఏం చెప్పినా కూడా చెవులో ఎంత పెద్ద పువ్వు పెట్టినా కూడా నమ్ముతారులే అని చెప్పి ఆ పొద్దాలు పట్టపగలే ఆడుతా ఉంటే ఈ పెద్ద మనిషిని ఏమనాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రైతన్నలు నాతో మినుములు వరిని రెండింటిని కూడా తగలేస్తూ వాళ్ళు అన్న మాట ఏమిటో తెలుసా, అన్న వరికి మద్దతు ధర 1550 రూపాయలు అన్నా. ఇవాళ మా పరిస్థితి ఏమిటన్నట్టే అన్నా, వరి తీసుకొని మేము మార్కెట్కు పోతే 1130 రూపాయలకి ఇవాళ అడుగుతా ఉన్నారన్నా అని చెప్పి రైతన్నలు వాపోతా ఉంటే ఎలా అమ్మాలన్నా మద్దతు ధర చూస్తే 1550 రూపాయలు ఇచ్చేది 1130 రూపాయలు కూడా రాని పరిస్థితి. ఇక మినుముల పరిస్థితి ఒక్కసారి గమనించండి అన్నా, మినుముల పరిస్థితి మద్దతు ధర 5400 రూపాయలు అయితే ఇవాళ మార్కెట్కు పోయి అమ్మాలి అనుకుంటే 4200 రూపాయలు కూడా రావడం లేదన్నా అని చెప్పి ఇవాళ రైతన్నలు బాపోతా ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంతటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి చెప్పాల్సిన పని లేదు. ఆ రైతన్నలు మార్కెట్ యార్డ్లకు ఇలా పంటలు తీసుకొని పోతే రైతన్నలు వచ్చి మార్కెట్ యార్డ్లో పంటలు నేరుగా అమ్ముకోవాలంటే ఎవరు కొనరట. ఆ మార్కెట్ యార్డ్లో కొనేది ఎవరి పంటలో తెలుసా, చంద్రబాబు నాయుడు గారి దళారీలు మాత్రమే. రైతన్నల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి ఆ తర్వాత వాళ్ళు మాత్రమే మార్కెట్ యార్డుకు పోయి వాళ్ళ పంటను మాత్రమే కొద్దిగా కొనే పరిస్థితి ఉందన్నా ఎలా బతకగలుగుతామన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే మార్కెట్ యార్డ్లలో కూడా వీళ్ళు చేస్తూ ఉన్న స్కాములు, వీళ్ళు చేస్తూ ఉన్న అవినీతి ఇంతటి దారుణంగా ఉంటే ఎలా బతకాలన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే బాధ అనిపించింది. ఇక్కడికి ఇదే గుడివాడ నియోజకవర్గంలోనే దాదాపుగా 30,000 ఎకరాలలో రైతన్నలు రొయ్యలు చేపలు వేశారు. వాళ్ళందరూ బాధ, నిజంగా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అన్నా చేపలేసామన్నా రొయ్యలేసామన్నా మా పరిస్థితి గమనించండి అన్నా, ఎంతటి దారుణంగా ఉన్నామో చూడండి అన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉన్నారు. అన్నా నీళ్లు సరిగ్గా రావడం లేదు, నీళ్లు సరిగ్గా రావడం లేదు కాబట్టి చేపల చెరువులో ఉన్న నీటిని మరొక చెరువులోకి తోడుకొని పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉందన్నా. ఇటువంటి పరిస్థితుల్లో నీళ్లు మార్పిడి జరగడం వల్ల పంటలేవీ కూడా, చేపలేవీ కూడా బతకని పరిస్థితిలోకి, రొయ్యలేవీ కూడా బతకని పరిస్థితిలోకి వైరస్ వచ్చి పూర్తిగా కూడా పంట దెబ్బతిన్నదన్నా. ఒకవైపున పంట దెబ్బపడి దిగుబడి తక్కువైతే అమ్ముకునేదానికి పోతే మా పరిస్థితి చూడండి అన్నా, వ్యాపారులంతా కూడా సిండికేట్గా తయారై ఇవాళ మా పంటను చేప 110 రూపాయలు ఉండాల్సింది 80 రూపాయలు కూడా ఇవాళ కొనే నాతుడు లేడన్నా అని చెప్పి రైతన్నలు అంటా ఉంటే రొయ్యలు, కేజీ రొయ్యలు 40 కౌంట్ రొయ్యలు 460 రూపాయలు ఉండాల్సింది 240 రూపాయలకు రేటు పడిపోతే మేము ఎలా బ్రతకాలన్నా అని చెప్పి ఇవాళ రైతన్నలు అంటా ఉంటే ఇంతకన్నా దారుణంగా ఏదైనా పరిపాలన సాగించవచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే ఇక్కడే ఇదే గుడివాడలోనే నా దగ్గరకు వచ్చిన పేదవాడు అంటా ఉన్న మాట ఏమిటో తెలుసా, అన్నా నాన్నగారి హయాంలో మాకు బాగా గుర్తుందన్నా, నాన్నగారి హయాంలో ఇల్లులు కట్టించాడన్నా, బాగా చూసుకున్నాడన్నా, నాన్నగారి హయాంలో ఇక్కడే దాదాపుగా పక్కనే ఇదే గుడివాడ నగరంలోనే 1700 ఇళ్లతో కాలనీ నిర్మించాడన్నా,
మరో 600 మంది తాపి పని చేసుకునే వారికి కూడా కాలనీ ఏర్పాటు చేశాడన్న. నాన్నగారి హయాంలోనే కాస్తో కూస్తో ఇల్లులు చూశామన్నా అని చెప్పి, ఆ తర్వాత ఇవాళ 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నామన్నా, ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టించిన పాపాల పోలేదన్నా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి, అడుక్కు 2000 రూపాయలు అమ్ముతాడట. అంటే 300 అడుగుల ఫ్లాట్, కడితే 3 లక్షలయ్యే ఫ్లాట్ను చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి 6 లక్షలకు అమ్ముతాడట. ఆ 6 లక్షల్లో 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 150,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంట, అది బాగానే ఉంది. మిగిలిన 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి మీద అప్పుగా రాసుకుంటారట. ఆ అప్పుగా రాసుకుని ఆ పేదవాడు 20 ఏళ్ల పాటు నెల నెల 3000 రూపాయలు కడుతూ పోవాలట. 20 ఏళ్ల పాటు నెల నెల 3000 రూపాయలు పేదవాడు కడుతూ పోవాలట. లంచాలు తినేది చంద్రబాబు నాయుడు గారు. నెల నెల ఆయన తీసుకున్న లంచాలకు పేదవాడు 3000 రూపాయలు 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలట. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా, ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే గుడివాడలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను, ప్రతి పేదవాడికి ఇల్లు దగ్గర నేను కట్టిస్తాను అని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను. ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నాను, ఏ పేదవాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఫ్లాట్లు ఇస్తా ఉన్నాడు అనుకుంటా, రేపో మాపో ఎలక్షన్ల దగ్గరకు వస్తా ఉన్నాయి కాబట్టి ఇస్తాడు. ఇస్తే ఏమాత్రం భయపడద్దండి, తీసుకోండి. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా తీసుకోండి. మీ పేరు మీద ఉన్న 3 లక్షల రూపాయల అప్పు నేను తీసుకుంటానని చెప్పి ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా. నెల నెల 3000 రూపాయలు మీరు కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేదవాడిని కూడా వదలకోకుండా స్కామ్ చేస్తా ఉన్నాడు. ఆ స్కామ్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారిని ఆ కాంట్రాక్టర్లను ఇద్దరిని కూడా ఎక్కడ బొక్కలో పెట్టాలో అక్కడ బొక్కలో నేను పెడతాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ పైప్ లైన్లు మార్చకపోతే ఇవాళ తాగడానికి వచ్చే నీళ్ళల్లో మురుగు నీళ్లు కరిచి ఇవాళ ప్రజల అవస్థలు పడే పరిస్థితిలో ఇవాళ ఉన్నా కూడా ట్యాంక్ అయితే నాన్నగారు కట్టించారు. ఆ తర్వాత నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఆ పైపులు మార్పిచ్చే కార్యక్రమం ఇవాళకి కూడా ఏ నాయకుడు కూడా చేయని అద్దువాలమైన పరిస్థితిలో ఇవాళ పాలన సాగుతా ఉంది అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే గుడివాడ నియోజకవర్గంలో 66 గ్రామాలు ఉన్నాయి. ఆ 66 గ్రామాలు తాగునీటి సమస్యతో అల్లాడుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో నాన్నగారు బ్రతుకున్నప్పుడు కృష్ణానది నుంచి పైప్ లైన్ల ద్వారా ప్రతి ఊరికి కూడా తాగునీటిని ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో పైలట్ ప్రాజెక్టు కూడా మొదలుపెట్టాడు. ఆ తర్వాత మన కర్మ ఏమిటి అంటే నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం. మన నాన్నగారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ కూడా తాగడానికి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసే నాయకుడు మన కర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి తట్టను కూడా పెట్టడం లేదు ఇవాళ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల పరిపాలన మీరంతా చూశారు. సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనిషి ఊదర కొడతా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాలు ఈ పెద్ద మనిషి పాలన మీరు చూశారు కాబట్టి, మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కాబట్టి
నాన్నగారు హయాం మీరు చూశారు, చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు ఈ పాలన చూశారు. చూశారు కాబట్టి ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకోమని అడుగుతా ఉన్నా. వేసుకొని రేపొద్దున ఎన్నికలు వస్తే మనకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి మనమంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా, అబద్ధాలు చెప్పేవాళ్ళు మీకు నాయకుడిగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. మోసాలు చేసేవాళ్ళు మీకు నాయకులుగా కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈ 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన ఇవాళ మీరు గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల్లో మనం చూసింది అబద్ధాలు మోసాలు తప్ప మరి ఇక వేరేటి ఏమైనా చూసామా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల కిందట ఈయన అన్న మాట ఏమిటి? ఈయన అన్న మాట ఎన్నికలప్పుడు ఆ రోజు ఈ పెద్ద మనిషి మన దగ్గరికి వచ్చి ఏమన్నాడు, పిల్లలు తాగి చెడిపోతున్నారట, పిల్లలు తాగి చెడిపోతున్నారట. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, పిల్లలు తాగి చెడిపోతా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు లేకుండా చేస్తాను, మద్యాన్ని తగ్గిస్తాను, తీసేస్తాను అని అన్నాడు. అన్నాడా లేదా అన్న? 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 అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా అన్న? అన్నాడా లేదా తల్లి? అన్నాడా లేదా అమ్మ? బెల్ట్ షాపులు తీసేస్తా, మద్యాన్ని తగ్గిస్తా అన్న ఈ పెద్ద మనిషి 4 సంవత్సరాల ఈ పాలనలో చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మినరల్ వాటర్ ఉన్న ఊరు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ బెల్ట్ షాపు లేని గ్రామం, మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. 4 సంవత్సరాల ఈ హైటెక్ పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫోన్ కొడితే మినరల్ వాటర్ ఎవరైనా ఇంటికి తీసుకొస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఫోన్ కొడితే మందు బాటలు ఇంటికి తీసుకొచ్చే పాలన ఇవాళ చూస్తున్నామా లేదా అని అడుగుతానా నేను. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి పాలన గమనించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ మనిషి అగ్రిగోల్డ్ బాధితులు, నిజంగా అగ్రిగోల్డ్ బాధితులు చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది. నిజంగా రూపాయి 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 కూడా వాళ్ళంతా కూడబెట్టి ఆ రూపాయిని ఎక్కడైనా పెడితే మంచి రాబడి వస్తుంది అని చెప్పి అగ్రిగోల్డ్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళంతా కూడా ఇవాళ అవస్థలు పడతా ఉన్నారు. కేవలం 1100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రభుత్వం ఇస్తే దాదాపుగా 80% మందికి మేలు జరుగుతుంది అని తెలిసిన ఈ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఇదే అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఇదే చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ బాధితులు అవస్థలు పడతా ఉన్న సంగతి తెలిసినా కూడా వాళ్ళ ఆస్తులను ఎలా కాజేయాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడే తప్ప వాళ్లకు తోడుగా నిలవాలి అని చెప్పి ఆలోచన చేయడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. ఈ పెద్ద మనిషి ఏమీ చేయకపోయినా కూడా పబ్లిసిటీ వస్తూ ఉంది అని అంటే విపరీతంగా పనిచేసి అక్కడికి వెళ్ళి పోదులు ఇస్తా అంటాడు ఇలా, అవునా కదా? అటువంటి వ్యక్తి ఢిల్లీకి పోతాడు. ఢిల్లీకి పోయి బిల్డప్ ఇవ్వడమేమో ఏమంటాడు, ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయారని. చంద్రన్న ఢిల్లీకి పోయాడు, దేశ రాజకీయాలు తిప్పుతాడు అని చెప్పి బిల్డప్, వాళ్ళ పేపర్లు వాళ్ళ టీవీలు ఊదర కొడతాయి. కానీ ఈ పెద్ద మనిషి ఢిల్లీకి పోయి చేసేది ఏమిటి తెలుసా? అర్ధరాత్రి పూట, అర్ధరాత్రి పూట అమర్ సింగ్ను కలుస్తాడు. అర్ధరాత్రి పూట ఎస్ఎల్ గ్రూపు యాజమాన్యాన్ని కలుస్తారు. వాళ్ళతో కలిసి బేరాలు ఆడతాడు బ్రోకర్ మాదిరి. అగ్రిగోల్డ్ ఆస్తులేమో
ఇంతకు ముందు మార్కెట్ విలువ 35,000 కోట్లు అన్నారు. చంద్రబాబు నాయుడు గారి అధీనంలో ఉన్న సిఐడి ఎంక్వైరీ చేసి దాని విలువ 10,000 కోట్లు అని చెప్పి తగ్గించింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఉన్న సిఐడిని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి బ్రోకర్ పనిచేస్తాడు. చేసిన తర్వాత ఆ ఎస్ఎల్ గ్రూపు అమర్ సింగ్ వాళ్ళు వచ్చి కోర్టుకి ఏమంటారో తెలుసా, అగ్రిగోల్డ్ ఆస్తులు మేము 4,200 కోట్ల కంటే ఎక్కువ వేయలేమని అంటారు. ఎంత దిక్కుబాటుడో చూడండి. అమర్ సింగ్ను ఎస్ఎల్ గ్రూప్ను కలుస్తారు ఢిల్లీలో, కానీ ఎక్కడా కూడా పేపర్లలో టీవీలలో రాకుండా జాగ్రత్తలు పడతాడు. ఆయన కర్మ కొద్దీ మనకు తెలిసింది, మనం పేపర్లలో టీవీలలో అదరగొట్టేసినాం. అదరగొట్టిన తర్వాత ఇది బయటకు వచ్చింది అని తెలిసిన తర్వాత అప్పుడు తేలుగుట్టిన మనిషిలా అప్పుడు ఒగించుకుంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పబ్లిసిటీ కోసం ఎన్నెన్ని అగసాట్లు పడతాడో చంద్రబాబు నాయుడు గారికి, మీ చంద్రబాబు నాయుడు గురించి మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి చీకట్లో అమర్ సింగ్ని ఎందుకు కలిశాడు? చీకట్లో అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేయడానికి స్కెచ్లు గీసిన ఈ వ్యక్తి మనిషేనా అని అడుగుతా ఉన్నా నేను. ఈ మనిషి 4 సంవత్సరాల పెద్ద మనిషి పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి హయాంలోనే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు మీరంతా కూడా బియ్యం తెచ్చుకునేదానికి పోయేది రేషన్ షాపులకే కదా తల్లి, బియ్యం తెచ్చుకునేదానికి పోయేది రేషన్ షాపులకే కదన్నా, రేషన్ షాపులకే కదమ్మా. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు 4 ఏళ్ల కిందట మీరు రేషన్ షాపుకు పోతే మీకు ఆ రేషన్ షాపులో ఏమేమి దొరికేటివి? ఆ రోజుల్లో బియ్యంతో పాటు చక్కెర దొరికేదా? చక్కెరతో పాటు కందిపప్పు దొరికేదా? కందిపప్పుతో పాటు పామాయిల్ దొరికేదా? పామాయిల్తో పాటు గోధుమ పిండి దొరికేదా? దాంతోపాటు గోధుమలు దొరికేటివే? కారం పప్పు దొరికేదా? పసుపు దొరికేదా? పసుపుతో పాటు ఉప్పు దొరికేదా? చింతపండు దొరికేదా? కిరోసిన్ కూడా దొరికేదే లేదా తల్లి? దొరికేదే లేదా అమ్మ? ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి కేవలం 185 రూపాయలకు మీ చేతుల్లో పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అవునా కదా తల్లి? అవునా కదా అన్న? ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు రేషన్ షాపుకు పోతే మీకు బియ్యం తప్ప ఏమైనా దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా అబ్బా 2 చేతులు పైకి అయితే ఇలా. ఈ పెద్ద మనిషి 4 సంవత్సరాలు పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి అన్న మాటలు ఈయన అన్నాడు. ఆ రోజుల్లో కరెంటు ఛార్జీలు షాక్ కొడతా ఉన్నాయంట, కరెంటు బిల్లును ముట్టుకుంటే షాక్ కొడతా ఉన్నాయట అన్నాడా లేదా తల్లి? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నాడా లేదా? అధికారంలోకి వస్తేనే అన్నాడా లేదా అమ్మా? అన్నాడా లేదా అన్నా? అధికారంలోకి వస్తూనే కరెంటు బిల్లులు షాక్ కొడతా ఉన్నాయి, వస్తూనే తగ్గిస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. నేను ఇవాళ అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, 4 సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాకమునుపు మీకు కరెంటు బిల్లు ఎంత వచ్చేది ఇంతకు ముందు అని అడుగుతా ఉన్నాను. ఇంతకు ముందు ఎంతన్నా? 50 రూపాయలు. ఎంత? ఎంత? 100. ఎంతన్నా? 50. ఎంత? 70. ఇంతకుముందు ఎంత వచ్చేది అన్న? 100. ఇంతకుముందు ఎంత వచ్చేది తల్లి? 50. ఇంతకుముందు 50 రూపాయల నుంచి 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కాబట్టి నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంటికెళ్ళి మీరు స్విచ్ ఆన్ చేస్తే
మీకు కరెంట్ బిల్లు ఎంత వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇంతన్నా 500 ఇంత 1000 ఇంతన్నా 1000 ఇంతన్నా 500 ఇంత ఇంత తల్లి 1000 ఇంతన్నా 1000 ఇంతమ్మా 500 ఇంతన్నా 500. ఇవాళ ఇంటికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తే ఇంతకుముందు 100 రూపాయల లోపు వచ్చే కరెంటు బిల్లు ఇవాళ ఇంటికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తే ఇవాళ 500 రూపాయల నుంచి 1000 రూపాయలు ఇవాళ మాదుడే బాదుడు బాదుడే బాదుడు. ఇవాళ నాలుగు సంవత్సరాల కిందట ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ 4 ఏళ్ళగా. మిమ్మల్ని అందరినీ నేను ఒకటి అడుగుతా ఉన్నా, 4 ఏళ్ళగా మీ అందరికీ పెట్రోలు డీజిల్ పోయించుకునేదానికి మీకు బైకులు ఉన్నాయన్నా? బైకులు ట్రాక్టర్లు ఉన్నాయా? ఉన్నాయన్నా? ఈ బైకులు ట్రాక్టర్లను తీసుకొని ఒక్కసారి పెట్రోలు డీజిల్ పోయించండి. మన పెట్రోల్ బంకుల్లోకి ఇక్కడికి వెళ్ళి మీ ఊర్లో ఉన్న గుడివాడ పెట్రోల్ బంకులోకి వెళ్ళి పెట్రోలు డీజిల్ పోయిస్తే ఎంత ఎంత బిల్లు వేస్తా ఉన్నాడో ఒక్కసారి ఆ బిల్లు తీసుకోండి. ఆ తర్వాత ఒక్కసారి కనుక్కునే దానికోసమని తెలంగాణ బార్డర్కు పోండి, లేదా కర్ణాటక బార్డర్కు పోండి, లేదా ఇటువైపు తమిళనాడు బార్డర్కు పోండి. పోయి 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించండి. అక్కడికి ఇక్కడికి రేటు తేడా ఎంత తెలుసా? 4 సంవత్సరాల నుంచి లీటర్ మీద 7 రూపాయలు. బాదుడే బాదుడు. 4 సంవత్సరాల నుంచి ఈ పెద్ద మనిషి హయాంలో పాలన చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి 4 సంవత్సరాల కిందట ఆ రోజుల్లో ఏ టీవీ అడ్వర్టైజ్మెంట్ చూసినా ఆ రోజు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు.